ఇండియా కోసం అమ్మాయిల కోసం చచ్చిపోతారు అందరు భయ, కానీ ఇండియా కోసం చచ్చిన మగోడు భయ. అది ఉన్నికృష్ణ ఎంత బాగుందన్న, ఎంత బాగుందన్న సినిమా అయితే అన్న అడిగి చేసన్న దండం పెడతా. ఏముందన్న సినిమా చాలా బాగుందన్న, ఒకసారి చూడ. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక కొడుకుని కంటి లాంటి కొడుకుని కన్నాను అనిపించిందన్న. మహేష్ బాబు గారు మీరు దీన్ని ప్రొడ్యూస్ చేసిళ్ళు, తర్వాత దీని వాల్యూస్ పెరిగినాయి. కానీ ఆ సినిమా ఉన్న కంటెంట్ అన్న, ఆయన త్యాగమన్నా మర్చిపోలేమన్నా. ఒక ఫ్యామిలీ రోదన తెలుసు అన్న, వాళ్ళు ఎంత బాధపడుంటారన్న. మనం ఎంత ఇంత బాధపడుతున్నాం అంటే, ఒక వైఫ్, ఒక తల్లి, ఒక తండ్రి, ప్రతి ఒక్కరి సినిమాన అడిగేసి గారు ఇంకెక్కడ దండం పెడతాడు చేసి గారు. ఒక్కసారి మీరు కలవండి నా ప్లీజ్, దండం పెడతా. ఇలాంటి సినిమాలు రావాలి మనకు, రావాలని కోరుకుంటాడు. ఇంకా తను ఫైట్ చేస్తూ ఉండే అందరి కోసం, వాళ్ళ వాళ్ళ అంటే లైక్ వాళ్ళ మేజర్ అడిగితే నేను ఒక్కడనే వెళ్తా, మీరు అందరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటే నా దేశాన్ని అంటే ఆ డైలాగ్స్ టచ్ అయ్యాయి. సినిమాలో మీకు కనెక్ట్ అయిన అంశం ఏంటి? దేశం కోసం పోరాడడం. లవ్ స్టోరీ ఎలా ఉంది? స్టోరీ కొంచెం వరకే చూపిస్తారు కానీ బాగానే ఉంది. చాలా అందరు ఏడ్ చేశారు నార్మల్గా. బాగుంది మూవీ మాత్రం, ఆ మ్యూజిక్ అంతా వచ్చేసాయి. ఇంకా గూస్ బంప్స్ ఎమోషనల్. అంటే దీనికోసం మూవీకి పోవచ్చు అంటానికి ఒక సీన్ ఏమన్నా ఉందా? ఒక పౌరుడి ఎట్లా జీవితం ఎలా ఉంటా తెలుసుకొని వెళ్ళాలి మూవీకి. రియల్లీ నార్మల్ మూవీ టు వాచ్. ఒక అన్నగా కానీ, ఒక తమ్ముడి, ఒక చెల్లికి ఒక అన్నగా కానీ, ఒక తల్లికి కొడుకగా కానీ, ఒక తండ్రికి కొడుకగా కానీ, ఆయన ఎంతో బాగా ప్రేమగా ఇదిగా ఉన్నారు. అలాగే దేశానికి కూడా ఎంత బాగా సేవ చేశారు. మూవీ అయితే స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు సూపర్ మూవీ, ఒక లెవెల్ మూవీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక లెవెల్ మూవీ బ్రో, మొత్తం ఎమోషనల్. ఆకాష్ రాజ్ కానీ యాక్టింగ్ కానీ, ఏ టోటల్ అందరు యాక్టింగ్ సూపర్ బ్రో. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఇట్లాంటి మూవీ కంపల్సరీ బ్రో, సూపర్. ఒక సినిమా ఏముందని చెప్పాలి, అసలు సినిమా ఏముందని చెప్పాలి. ఏం లేదు బ్రో, మొత్తం సూపర్ మూవీ బ్రో. చెప్పడానికి వన్ కామెంట్ కూడా లేదు, సూపర్ మూవీ. ఇప్పుడు ఇచ్చే రేష్ అయితే 5 బ్రో, చెప్పలేము ఇక అంతకు మించి. సూపర్ మూవీ బ్రో, మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ బ్రో. ఇదైతే ఇంతకు మించి అయితే ఏం చెప్పలేము ఇక, సూపర్ మూవీ. మూవీ అయితే చాలా బాగుందన్న. స్టార్టింగ్లో ఒక ఫీల్ అనేది క్యారీ చేస్తారు, ఆ ఫీల్ అలా వెళ్తుంది. మధ్యలో ఒకసారి వెళ్తాడు మేజర్ సందీప్, ఎంత కామెడీగా ఉంటారా, ఎంత లవ్గా కేరింగ్గా ఉంటారా అని చెప్పి అలా ఉంటుంది. ఆ కేరింగు, ఆ ఫన్ని కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత తను వాళ్ళ ఫ్యామిలీని వదిలేసుకుని కూడా బోర్డర్ దగ్గరికే వెళ్తాడు, బోర్డర్ దగ్గరే ఉంటాడు. ఇంకా వాళ్ళ కోసమే ఇంకా జీవితం అన్నట్టుగా. చాలా బాగుంది భయ్ మూవీ అయితే, ప్రతి ఒక్కరు చూడాలి. చూసి కలెక్షన్ బాగా రప్పించాలని కోరుకుంటున్నాను. పాన్ ఇండియా లెవెల్ కాదు, వేరే లెవెల్లో ఉంటుంది ఈ మూవీ. ఒక్కొక్కడు చూడాలి, చూడకపోతే మీ ఇంట్లో నువ్వు ఏమనుకున్నా పర్లేదు కానీ కేసీపీడి. మీరు మాత్రం ఈ మూవీ చూడండి, కలెక్షన్ ఫుల్గా రప్పించాలి. ప్రతి ఒక్కడికి చెప్తున్నా కలెక్షన్ మాత్రం బాగా రావాలి, ఎందుకంటే ఇది మామూలు హీరోలు కాదు, రియల్ హీరో. వీరమరణం పొందిన సందీప్ ఇది స్టోరీ. అందరూ చూడాలి, అందరూ వెళ్ళి మూవీకి థియేటర్కే వెళ్ళే చూడండి. టీవీలో చూసి లేకపోతే ఫోన్లో డౌన్లోడ్ చేసి చూడకండి. మీరు ఆ ముందు ఆ బుద్ధి తగ్గించుకోండి, అందరూ థియేటర్కి వచ్చే మూవీ చూడాలి. అప్పుడే ఈ సినిమాకి కలెక్షన్ బాగా వస్తాయి. మేజర్ సందీప్కి మీరు ఒక మంచి ఇచ్చినట్టు, ఎనర్జీ ఇచ్చినట్టు ప్రౌడ్గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరూ. చాలా బాగుంది, అడ్విసేషన్ యాక్టింగ్ నచ్చింది, అతని కరేజ్ నచ్చింది. అంటే అతను ఎలా చేస్తాడో, చావును చూసి కూడా ఉన్నాడంటే గ్రేట్. అంటే మేజర్ సందీప్ ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికాడో అది అందరికీ తెలియాలని చెప్పి చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అరుపులు చప్పట్లే సినిమా వాళ్ళు. అడ్విసేస్ అయితే సూపర్ సూపర్ అండి. బాగుంది, మేజర్ సినిమా చూసిన చాలా బాగుంది. మొత్తం సినిమా అంతా బాగుంది, లాస్ట్లో అయితే ఏడుపు వచ్చేస్తుంది, బాగా కనెక్ట్ అవుతారు అంతా. అది ఇంకా అదే, ఇక అతను నిజంగా ఫ్యామిలీని కూడా పక్కనెట్టి, ఇంకా దేశం గురించి తను మొత్తం ఫ్యామిలీని అంతా పక్కనెట్టి, దేశం గురించి తను సైనికుడిగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, దేశం గురించి ఏదో ఒకటి. అంటే ఎదుటోళ్ళకి ఏమైనా అవసరం వస్తే హెల్ప్ చేయాలన్నట్టు ఆలోచిస్తాడు అతను. అట్లానే ఇంకా సినిమా కూడా చూపించారు అట్లానే. చాలా బాగుంది,
నాకు ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్ అంతా నీట్గానే నచ్చింది. సెకండ్ హాఫ్ అంటే లైక్ కంట్రీ గురించి, అవుట్ ఆఫ్ కంట్రీ కాకుండా ఇన్ కంట్రీ ఇన్సైడ్ వార్ జరిగితే ఎలా ఉంది అని నీట్గా చూపించాను. నాట్ అ వార్ బట్ లైక్ టెర్రరిస్ట్ అటాక్ అనమాట. ఆ బ్యాక్డ్రాప్ మీద బాగా తీశాడు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కూడా నీట్గా తీసాడు, బాగుంది, చాలా బాగుంది. అడిగి చింపేశాడు అసలు, అందులో డౌటే లేదు. హీరోయిన్ కూడా బాగుంది. మేజర్ చాలా బాగుంది. హీరో పా చాలా బాగా నచ్చింది, ఎమోషనల్ ఉంది, చాలా హార్ట్ టచ్. సాంగ్స్ పెద్ద అంటే బాగానే ఉన్నాయి, ఉన్నవి తక్కువ కానీ బాగున్నాయి. హీరోయిన్ కానీ సై మంజరేకర్ ఆవిడ కూడా గణి సినిమాలో వచ్చింది, దాంట్లో ఏం లేదండి. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా న్యాచురల్గా ఉందండి, యాక్టింగ్ కూడా అందరూ అద్భుతంగా చేశారు. అడిగి చేసి అయితే జీవించాడు. ఫోటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం టెక్నికల్గా చాలా అద్భుతంగా ఉందండి సినిమా. తప్పకుండా చూడాల్సిన మూవీ అండి. యాక్చువల్గా చెప్పాలండి, అఖండ తర్వాత నాకు నచ్చిన బెస్ట్ మూవీ ఇదే అండి. అసలు దాని తర్వాత అంత బాగా మళ్ళీ చూడాలనిపించింది. మిగతాటి అన్నీ చూసాం కానీ ఏదో వన్ టైం వాచబుల్, అవి ఏదో ఆర్ ట్రిపుల్ ఆర్ కానీ మన కేజీఎఫ్ కానీ ఒకే భారీ బడ్జెట్లో చేశారని చూసాం కానీ ఫీల్ గుడ్ మూవీ. మనకు మనసు తృప్తిగా మన దేశభక్తి గురించి, ఒక అద్భుతంగా మేజర్ గురించి అద్భుతంగా చూపించండి. చాలా బాగుందండి అసలు సినిమా. ఏదండి తాజ్ హోటల్ సెట్స్ అండి, అదే చెప్పారు కదా ఇంటర్వ్యూలో 6-7 సెట్స్ ఏదో వేసామని చెప్పి బాగా తీసాను. ఆల్రెడీ మనం 2-3 మూవీస్ చూసామండి బాంబే అటాక్స్ గురించి, అయినా కూడా ఇది ఈయన మేజర్ యాంగిల్లో డిఫరెంట్గా చూపించారు. అసలు ఎక్కడ బోర్ కొట్టదండి, మూవీ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా చూడాల్సిన మూవీ అండి, పిల్లలకు కూడా చూపించాలండి తప్పకుండా, చాలా బాగుంది. ఇచ్చినా తప్పులేదండి, యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఇంకా 200 పెట్టారండి టికెట్, ఏం అవసరం లేదు. 200 మినిమం హైదరాబాద్ సిటీలో మనం పెట్టగలము, ఇంకా అంతకంటే తక్కువ అవసరం లేదు. పన్ను రిబేట్లు ఏమో అవసరం లేదు. ఆ 400-350 కంటే వీళ్ళు చేసిన బెస్ట్ డెసిషన్ ఏంటంటే 200 రూపీస్ టికెట్ పెట్టడం అండి. ఫుట్బాల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి, ఓన్లీ 400 రూపీస్ పెట్టేవాళ్ళం. వారానికి ఒక సినిమా చూసేవాళ్ళం, నెలకోసారి పోవడానికి కూడా భయం అయిపోతుందండి వీళ్ళు ఇచ్చిన రేట్ల కోసము. కానీ ఇలాంటి ఫ్యామిలీతోటి అందరూ సమ్మర్ హాలిడేస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా చూడొచ్చు. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సంతోష్ శోభన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ దేవకట, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్.